సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియాలో టాలెంట్ ఉన్న యంగ్ ప్లేయర్స్లో సంజు సామ్సన్ ఒకడు. ఇతనికి మంచి ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు ఇవ్వడం లేదు. కొన్నిసార్లు సెలెక్టర్లు పక్షపాతం చూపిస్తుండగా కొన్నిసార్లు క్యాప్టెన్ తుది జట్టులో తీసుకోవడం లేదు. దాంతో సంజు అసహనానికి గురవుతున్నారు. టీమిండియా తుది జట్టులో సుస్థిర స్థానానికి సంజు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. T20 వరల్డ్ కప్లో సంజును పక్కన పెట్టింది బీసీసీఐ. ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్ సిరీస్లో సెలెక్ట్ అయినా కూడా తుది జట్టులో ఆడనివ్వలేదు. తర్వాత బంగ్లా పర్యటనలో కూడా సెలెక్ట్ చేయలేదు. దీనిపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో శ్రీలంకతో జరిగే T20 సిరీస్కు మాత్రం ఎంపిక చేశారు. కానీ మళ్ళీ ఆ తర్వాత జరిగే వన్డే సిరీస్కు మాత్రం అతన్ని సెలెక్టర్లు పక్కన పెట్టారు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ భారత్లోనే ఉండటంతో సంజుకు ఛాన్సులు ఇవ్వాలని మాజీలు చెబుతున్నారు. కానీ బీసీసీఐ మాత్రం లెక్క చేయడం లేదు. ఇందుకు కారణం రోహిత్ శర్మ అని తెలుస్తోంది. సంజును వన్డే సిరీస్కు సెలెక్ట్ చేయాలని భావించారట. ఇందుకోసం వన్డే కెప్టెన్ రోహిత్తో చర్చలు జరపగా రోహిత్ నో చెప్పాడట. టీమిండియాలో ప్రస్తుతం రాహుల్ ఫామ్లో లేడు. అతని స్థానంలో సంజును సెలెక్ట్ చేయాలని భావించారు. కానీ రోహిత్ మాత్రం రాహుల్ జట్టులో ఉండాలని పట్టుబట్టాడట. సంజు వద్దని డైరెక్ట్గా చెప్పినట్టు సమాచారం. వన్డే ఫార్మేట్లో ఇషాన్ కిషన్తో పాటు రాహుల్ కీపింగ్, బ్యాటింగ్ చేయగలరు. అందువల్ల మరో వికెట్ కీపర్ అవసరం లేదని స్పష్టం చేశాడట. మీడియా ముందు సంజు మ్యాచ్ విన్నర్ అని పొగిడే రోహిత్ అతనికి మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అతన్ని తొక్కేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. Please subscribe to Color Frames.